న్యూయార్క్లో ఉన్మాది కాల్పులు 10 మంది మృతి. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం బెఫెలో సిటీలో జాతి విద్వేషంతో ఒక ఉన్మాది జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. నిందితుడు పేటన్ జెండన్ పోలీసులకు లొంగిపోయారు. 10 మందిని చంపడం అంటే న్యూయార్క్లో అంటే ఎట్లా అంటే ఏడిపోతున్న ఎగ్గి 5-6 చంపేసొస్తా అన్నట్టుంది. మొత్తం అమెరికా పరిస్థితే ఏడిపోతున్నావు అన్నా అంటే ఎగ్గిడో 5-6 అంటే వాళ్ళని తొట్టుకున్న కాల్ చేసి వస్తా అన్నట్టు టిఫిన్ చేసి వచ్చినట్టునే చాయ్ దాగా వచ్చినంత తలకగా అయిపోయింది అమెరికాల కాల్పులు అంటే. ఎవ్వరికి పడితే వాని చేతికి తుపాకు ఉంటుంది ఆడ. పుతిన్పై తిరుగుబాటు మొదలైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ను గద్దెదించేందుకు ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ చెప్పారు. అయితే పుతిన్పై తిరుగుబాటు మొదలైందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే పుతిన్కి ఆరోగ్య సమస్యలు ఎదురైనాయి, పుతిన్ తీవ్రమైనటువంటి మానసిక వేదంతో కుంగిపోతా ఉన్నాడు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్గత కలహాలు పుతిన్ను గద్దెదించడానికి ఆ దేశంలో ఉన్నటువంటి పుతిన్ శత్రువర్గం అంతా ఒకటవుతుంది అనేటువంటి వార్తను ఉక్రెయిన్ నుంచి బయటకు వదిలినారు. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాల్సినటువంటి అంశం. కాకపోతే పుతిన్ దాదాపుగా గత 15-20 ఏళ్ళుగా ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడిగా వస్తూ ఉన్నారు. మరి రష్యా ప్రధాని రష్యా అధ్యక్షుడిని దించడం అంత ఈజీయా, మరి లేకపోతే నిజంగా అంతర్కలహాలు ఉన్నాయనేది తేలాల్సినటువంటి అంశం.